హలో అండి, నేను డాక్టర్ కుమార్ కృష్ణ మోహన్ కోగంటి, సీనియర్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, రెనోవా హాస్పిటల్స్ కొంపల్లి అండి. సో నా స్పెషలైజేషన్ ఏంటంటే ఎక్కువగా జనరల్ సర్జికల్ ప్రొసీజర్స్, సో అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్ ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటామండి. సో ఎక్కువగా మా దగ్గర మేము చేసే సర్జరీస్లో ఏంటంటే కామన్గా వచ్చే ప్రొసీజర్స్ ఎక్కువగా అబ్డామినల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఎక్కువగా అపెండిసైటిస్లు కానీ, గాల్ బ్లాడర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటి, తర్వాత ఇవన్నీ లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్లో ఉంటాయి. తర్వాత అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్ కూడా ఉంటాయి. ఈ హర్నియా రిలేటెడ్ ప్రొసీజర్స్ కానీ, ఈవెన్ గైనక్ రిలేటెడ్ ప్రొసీజర్స్ కూడా మా హెల్ప్ తీసుకుంటూ ఉంటారు. సో ఇవి కాకుండా మనకి మేజర్ అబ్డామినల్ పేగు చిట్లడము, లేకపోతే పేగు అడ్డం పడ్డము, ఇలాంటి ఏమైనా యాక్సిడెంట్స్లో ట్రామాస్ అయ్యి ఆర్గన్స్ దెబ్బతినడము, ఇలాంటి వీటికి సంబంధించిన సర్జరీస్ లాప్రోటమీస్ అంటాం అవి. తర్వాత ఈ పైల్స్, ఫిషర్లు, ఫిస్టులాలు, పైలనోడల్ సైనస్ అంటాం, వీటికి రిలేటెడ్ సర్జరీస్. సో దాంట్లో కూడా డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి, స్టాప్లర్స్ కానీ, లేజర్ ట్రీట్మెంట్స్ కానీ, అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా మేము టేకప్ చేస్తాము. సో అవి కాకుండా మనకి బాడీలో ఎక్కడైనా లంప్స్ లాంటివి ఉండడం, స్వెల్లింగ్స్ లాంటివి ఉండడము, వాటిని తొలగించడము, నెక్లో రిలేటెడ్, థైరాయిడ్ రిలేటెడ్ స్వెల్లింగ్స్ ఉంటే దానికి బినైన్ ట్యూమర్స్ అంటాం, అంటే క్యాన్సర్స్ కాకుండా ఉన్న వాటిని మేము డీల్ చేస్తాము. సో కొన్ని మెడికల్ మేనేజ్మెంట్తో మేనేజ్ చేయొచ్చు, కొన్ని సర్జికల్ మేనేజ్మెంట్ ఉంటాయి. సో వాటికి రిలేటెడ్ సర్జరీస్, థైరాయిడ్, నెక్ స్వెల్లింగ్స్ అవన్నీ, అది కాకుండా బ్రెస్ట్ రిలేటెడ్ లంప్స్ బినైన్ అంటాం, క్యాన్సర్స్ కాకుండా అలాంటివి బ్రెస్ట్ లంప్స్ అవన్నీ సర్జికల్గా ఎక్సైజ్ చేయడము. సో తర్వాత ఈవెన్ ఈ డయాబెటిక్ పేషెంట్స్లో అల్సర్స్, కొన్ని కొన్ని అబ్నార్మల్ జాయింట్స్ వలన ప్రెషర్ పడడం వలన కొన్ని కరెక్టివ్ సర్జరీస్ ఉంటాయి. కొన్ని సివియర్గా ఇన్ఫెక్షన్ వచ్చి వాటికి రిలేటెడ్ సర్జరీస్, డిబ్రైడ్మెంట్స్, ఫేషియాటమీస్, ఇలాంటివన్నీ కామన్గా చేస్తూ ఉంటామండి సర్జరీస్.